ఆఫ్టర్నూన్ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఒక కొత్త న్యూ అప్డేట్తో మనము మళ్ళీ ముందుకు రావడం జరిగింది. కొత్త అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మనము సేవింగ్ అకౌంట్లో మెర్జ్ చేసుకున్నాం కదా, ఆ మెర్జ్ చేసుకున్న అకౌంట్ నుండి మెయిన్ అకౌంట్కు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం పైన మనం మాట్లాడదాం. ఫస్ట్ మీరు కీబో ఐడిని ఓపెన్ చేసుకోండి. ఏ మెయిన్ అకౌంట్లో ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలనో ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ కైండ్స్ సెలబుల్ కైండ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 188 కైండ్స్ ఉన్నాయి. అయితే స్విచ్ యూజర్కి టచ్ చేసేయండి. ఇక్కడ రెండు అకౌంట్లు అవపడుతున్నాయి. ఒకటి ఫస్ట్ ఒక దానికి మనము లాగిన్ చేద్దాం. ఇది క్లోజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 15.75 కైండ్స్ ఉండడం జరిగింది. అయితే మనము ఇది మెయిన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ అనేది మెనూలో వచ్చేసి, మెనూలో వచ్చిన తర్వాత ఇట్లా కిందికి వచ్చినట్లయితే ట్రాన్స్ఫర్ కైండ్ టు పేరెంట్ అని ఉంది. ట్రాన్స్ఫర్ కైండ్ టు పేరెంట్ టచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కైండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కైండ్స్ 15.75 ఉన్నాయి. దాని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 15.75 ఆ తర్వాత ఇక్కడ పైన సబ్మిట్ చేసి కొట్టినట్లయితే ట్రాన్స్ఫర్ కైండ్ సక్సెస్ఫుల్లీ కైండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ రావడం జరిగింది. అయితే మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. డ్యాష్ బోర్డ్లో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సేలబుల్ కైండ్స్ అనేవి జీరో అవ్వడం జరిగింది. ఇది మెయిన్ అకౌంట్లో ఈ స్విచ్ ఆఫ్ మెయిన్ అకౌంట్ అంటే మెయిన్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకు మెయిన్ అకౌంట్లో చూస్తే మనకు 188 కైండ్స్ అంతకుముందు ఉండేది. ఇప్పుడు మనము చెక్ చేద్దాము. ఇక్కడ 203 రావడం జరిగింది. అంటే ఆ స్విచ్ ఆఫ్ అయినటువంటి అకౌంట్ అంటే మెర్జ్ అయినటువంటి అకౌంట్లోకి వెళ్ళి ఈ మెయిన్ అకౌంట్లో కైండ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ హిస్టరీ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనము హిస్టరీ చూద్దాము. కమిషన్లో చూద్దాము. ఇవాళ 26 ఇక్కడ సేలబుల్ కైండ్స్ అనేది 15.75 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అదే మళ్ళీ ఇంకో అకౌంట్ మనము ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇక్కడ స్విచ్ యూజర్ కాడికపోతే ఈ ఫస్ట్ అకౌంట్ అనేది మనం చేశాము, సెకండ్ అకౌంట్ మనం లాగిన్ చేసాము. చూద్దాము దీనిలో మనము సేలబుల్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. దీనిలో వచ్చేసి 25-30 ఉన్నాయి, 30-50 ఉన్నాయి. దీన్ని మనము వచ్చేసి మళ్ళీ మెనూలో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ కైండ్ టు పేరెంట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ కైండ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ కైండ్స్ 25, ఇక్కడ కైండ్స్ కొట్టాల్సి ఉంటుంది. 25.305 ఉండడం జరిగింది. దీన్ని మనము సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టితే కైండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగింది. ఇది మళ్ళీ మనము వచ్చి డ్యాష్ బోర్డ్లో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే ఇక్కడ జీరో అవ్వడం జరిగింది. ఇదే మనం స్విచ్ ఆఫ్ మెయిన్ అకౌంట్లో పోయి దీనిలో యాడ్ అయినటువంటి కైండ్స్ చూసుకుందాం. డ్యాష్ బోర్డ్లోకి వస్తే మనకు అప్పుడు 203 ఉండే కైండ్స్ వచ్చేసి ఇక్కడ 229 అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు మెర్జ్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా మెయిన్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పటికైనా కానీ మీరు మెర్జ్ కూపన్స్ తీసుకొని అకౌంట్ అనేది మెర్జ్ చేసుకోండి. మెర్జ్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ టోటల్గా మెయిన్ మీ దేనిలో కలుపుకుంటారో మెర్జ్ చేసుకుంటారో దానిలో మీకు కైండ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పెండింగ్ ఉన్నటువంటి మన అకౌంట్స్ను కానీ మళ్ళీ రన్ చేసుకొని మెర్జ్ చేసుకునే అవకాశం సార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మెయిన్ అకౌంట్లో కలుపు ఉన్న తర్వాత మనము సేలబుల్ కాయిన్స్ అనేది 1% అనేది మనము బ్లాక్ చైన్లో మీకు వాలెట్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ 4 ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్చేంజ్లో మనం ట్రాన్స్ఫర్ 1% మనం కొట్టుకున్న తర్వాత మీరు హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోండి, లేకపోతే మీరు వచ్చేసి మీరు సేల్ చేసుకుంటే సేల్ చేసుకోండి, ఐఎన్ఆర్ మీ బ్యాంకులో తీసుకోవచ్చు. ఆ విషయం నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ దీనిలోనే కంటిన్యూ చేస్తున్నా. అయితే మెయిన్ అకౌంట్కు మనం డ్యాష్బోర్డ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనము మెనూలో పోయిన తర్వాత ఇక్కడ ఒకటి మీకు ఆప్షన్ అనేది అవపడుతుంది. ఇక్కడ అంటే మీకు ఇక్కడ అప్డేట్ BEEP20 అడ్రస్ అని ఉంది, దాన్ని టచ్ చేసేసి ఇక్కడ అడ్రస్ను మీరు ఎల్ బ్యాంక్ది కానీ కైన్ BX కానీ ఇంకా మీకు బిట్ మార్ట్ది కానీ ట్రస్ట్ వాలెట్ BEEP20 అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మనకు మీరు ఏ అకౌంట్ ఇక్కడ BEEP20 తీస్తారో అదే అకౌంట్కు 1% అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళినటువంటి 1% మంత్లీ 1% అనేది మనము ట్రేడ్ చేసుకోవచ్చు, లేకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. అవసరమైతే మనము సేల్ చేసేసి బ్యాంక్లో ఐఎన్ఆర్స్లో తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ అప్డేట్ మాత్రం చాలా రావడం జరిగింది. మనము 2 ఇయర్స్ నుండి వెయిట్ చేసుకున్నటువంటి అవకాశం అనేది ఇప్పుడు మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని కింద మీ డౌన్లో సుతా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు సార్ చేసుకుంటారు. వాళ్ళు సార్ మనకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి అందరినూ వీడియోను అందరు పంపించేసి మన వంతు మనము అందరికీ నేర్పించడం వల్ల వాళ్ళు సార్ విడ్రా కానీ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఓకే, థ్యాంక్ యూ.